కావాలి, అరే నాద్దా వాళ్ళంటే, అరే నాకే కావాలంటే. ఇగో గిట్ల ఉంది పంచాది. మంత్రి పదవుల కోసము గులాబీ పార్టీలో పోటీ తీవ్రంగా ఉందల్లా. మీరు ఏమన్నా అనుకోర్రి, నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని గెలిచిన ఎమ్మెల్యేలు సాటుంగా సాటుంగా పైరవీలు చేసుకుంటున్నారట. ఆహా, ఉన్న పదవులేమో 18 నాయే, మరి గెలిచిందేమో 88 మంది ఆయే. మరి ఎట్లనల్లా, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే ఫీల్ అవుతారాయే. ఇక అందుకనే జర్ర ఆలస్యమైనా ఏం పర్వాలేదు, కానీ అందరితో మాట్లాడినాకనే మంత్రి పదవులు ఖాయం చేస్తా అంటున్నాడు మా పెద్దయ్య కేసీరావు. చూడు ఆ కథ ఏందో. మా పెద్దయ్య కేసీరావు గెలిచిన సంతోషం కంటే ఎక్కువ మంత్రి పదవుల టెన్షన్లే పడ్డాడల్లా. ఎవరెవరిని మంత్రులు చేయాలన్న దాని మీద ఎక్కడ తెలుసుకోలేకపోతుడు మా పెద్దయ్య. ఎందుకంటే గెలిచిన 88 మంది కూడా మంత్రి పదవుల కోసము ఆశ పడుతుర్రు. మాకు మంత్రి పదవులు ఇస్తే బాగుండు అని అనుకుంటుర్రట లోపడంగా. మరి ఇంతమందిరా కొందరికే మంత్రి పదవులు వస్తాయే, మరి ఒకరికి ఇస్తే మరొకరు ఫీల్ అవుతారాయే. అందుకే మా పెద్దయ్య తొందర పడతలేడు, మంచి ముహూర్తం అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇవాళ ఒంటరిగా పోతే బాగుండదని మహమూద్ అలీ సాబ్ను కూడా మంత్రిగా ప్రమాణం చేయించిండు మా పెద్దయ్య. మన తెలంగాణలో మొత్తం 18 మంత్రులు ఉండాలి. సీఎం మహమూద్ అలీ ఓను, మరో 16 ఛాన్స్ ఉంటుంది కదా. ఇక అందులో కేటీరావుకు హరీష్ రావులకు మంత్రి పదవులు పక్క ఇవ్వాలన్నాయే. ఇక గీళ్ళని కూడా తీసేస్తే ఇక మిగతా ఎన్నుంటాయల్లా, 14 మంత్రి పదవులు వస్తాయి. ఇక ఈ 14 మంత్రి పదవుల కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు అనుకో రాదురి. ఇక మహిళా కోటలో అయితే పద్మక్క, సునీతక్క, రేఖక్కలైతే ఓ నీ దండం పెడితే పోయితే ఉన్నారల్లా. పోయినసారే మహిళలకు పదవులు ఇయ్యలే, ఈసారి ఖచ్చితంగా ఇస్తారని ఈ 3 అక్కలు ఓ సమూరం మీద ఉన్నారట. ఇక పాతొల్లు ఓను, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి సారు, మన గెజిటెడ్ సీనన్న, నల్లగొండ నుంచి నోముల నర్సన్న, రవీందర్ నాయకు, గుత్తా సుఖేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ అన్న, రంగారెడ్డి నుంచి మైనంపల్లి హనుమంతరావన్న, మల్లారెడ్డి సారు, వరంగల్ నుంచి రెడ్యా నాయక్ సారు, మన ఎర్రబెల్లి దయన్న, వినయ్ భాస్కరు, మళ్ళబోతి ఇంకోవరం ఉండే ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన నల్లా పువ్వాడ అజయ్ అన్న. ఇక కరీంనగర్కి వెళ్ళి అయితే కొప్పుల ఈశ్వరన్న కూడా ఉన్నాడు పోటీలా. ఇక ఆదిలాబాద్ నుంచి బాల్క సువనన్న ఉన్నాడు. ఓహో, ఇక ఇట్లా చెప్పుకుంటే పోతే నీ దండం పెట్టి మంత్రి పదవి కావాలని కళలు కంటురు అలా ఇల్లు. ఇక గందుకే ఇప్పుడు గా తలకాయ నొప్పి పెట్టుకోవద్దనుకుంటూ మా పెద్దయ్య కేసీరావు 4-5 అందరితో కూర్చొని మాట్లాడి గెలిచిన 88 నుంచి 14 ఎంపిక చేస్తాడట మా పెద్దయ్య. ఇక గప్పటిదాకా ప్రభుత్వం అంటే కేసీరావు మహమూద్ అలీ సార్లేను. చూద్దాం మా పెద్దయ్య ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తాడో. ఇక ఆశపడ్డోళ్ళను మాత్రం బాగానే బుజ్జగిస్తాడు మా పెద్దయ్య.